ఏపీలో ఆపరేషన్ ఆకర్స్తో టీడీపీ బలోపేతమవుతుందని చంద్రబాబు భావిస్తే ఇప్పుడు సీను రివర్స్ అవుతుంది ఆకర్స్తో టీడీపీలో చేరిన చాలామంది అక్కడ పాతవారితో వేగలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నిన్నటి వరకు జంపింగ్ జపాంగులు ఉన్న నియోజకవర్గాలు వివాదాలు మాత్రమే ఉంటే ఇప్పుడు ప్రకాశం జిల్లా అద్దెంకులు ఏకంగా హత్యలు చేసుకున్న వరకు వర్గపోరు తారాసాయికి చేరింది అద్దగ్గి నియోజకవర్గ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్సీ కరణం బలరాముల మధ్య పచ్చగడ్డి వేసిన బగ్గుమంటుంది కూల్ వాటర్ పోసిన పెట్రోల్ మాదిరిగా మండుతుంది ఇటీవల తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకుంటున్న ఘటనల పట్ల పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర తీవ్రాగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు గీత దాటితే ఇక సహించబోమని బాబు పార్టీ నాయకులకు హెచ్చరించారు ప్రకాశం జిల్లా వేమవరంలు హత్యోదంతం తర్వాత బలరాం వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి విరుచుకుపడ్డారు ఒంగోలులో జరిగిన ఘర్షణలో కూడా ఆయన వైఖరిని తప్పుబట్టినట్లు సమాచారం అద్దంకి నియోజకవర్గంలో జోకం చేసుకోవద్దని తాను ఎంత చెప్పినా వినకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే బలరాం కుమారుడికి ఒక సీటు కేటాయిస్తానని చెప్పారని బాబు గుర్తు చేశారు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చిన సంగతి కూడా బాబు ప్రస్తావించారు వారికివ్వాల్సింది ఇస్తూ అద్దంకి నియోజకవర్గానికి రవికుమార్కు వదిలేయాలని స్పష్టత చేసినట్లు బాబు చెప్పారు బాబు తీరుపై కరణం బలరాం అసహనం వ్యక్తం చేశారని కరణం షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు ఆశ్చర్యపోవడం లేదని టీడీపీ వర్గాలు చర్చిస్తున్నాయి ఇక టీడీపీ నుంచి ఆ సీనియర్ ఎమ్మెల్సీ అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు